కరోనా వైరస్ థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో జన సమూహం లేకుండా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అతి కొద్ది మందితో జరుపుకోవాలని ప్రకాశం జిల్లా డిఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. 50 మందితో మాత్రమే జమాతులు ముగించుకోవాలని ఆయన ముస్లిం మత పెద్దలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి అవగాహన సమావేశం నిర్వహించారు. అలాగే సోదరులంతా కూడా పిలవగానే వచ్చేసి ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక రంజాను, ఒక బక్రీద్, మళ్ళా ఒక రంజాను, మళ్ళా బక్రీద్, నాలుగు పండుగలు ఇద్దర దగ్గర కాకుండా ఇళ్లల్లో మసీదుల్లో చదువుకునే అవసరం మనకు ఏర్పడింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వం ఏమైతే నిబంధనలు నియమాలు పాటిస్తున్నారో ఇస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించబట్టే, గతంలో పాటించబట్టే కన్నీరులో తక్కువ డెస్ కానివ్వండి, మరణాలు తక్కువ మరణాలు కానివ్వండి. అలాగే మన వీధిలో వాళ్ళందరూ బాగుంటారు, అందరూ తీసుకుంటారు. అట్లా గ్రామం కానీ టౌన్ కానీ అందరూ పాటిస్తే జిల్లా అంతా బాగుంటుంది. అన్ని జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అన్ని రాష్ట్రాలు బాగుంటే భారతదేశం సురక్షితంగా ఎలాంటి వైరస్ ప్రభావం లేకుండా, జన్మాష్టం లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా ప్రశాంతంగా నడుచుకోవచ్చు. కాబట్టి రేపు మీకు జరగబోయే పండుగ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఆల్రెడీ మనకు వక్ఫ్ బోర్డు ఆఫీసర్, జిల్లా ఆఫీసర్ సంతకం పెట్టిన ఏమేమి చేయాలో మీకు అందరూ సర్క్యులేట్ చేయడం జరిగింది. మీ అందరూ తెలియదు ఏమి కాదు. ఇది ఒకసారి చదువుకొని ఎక్కడైనా కానీ మసీదుల్లోనే మినిమం 50 మెంబర్స్, మాక్సిమం 50 మెంబర్స్, ప్రతి చోట 50 మందికి